రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శివార్లోని సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల టీ కొట్లో కిరాణం కొట్లో శనివారం రాత్రి దొంగలు వేరువేరుగా చోరీకి పాల్పడి సుమారు 25,000 రూపాయలు చోరీకి పాల్పడ్డారు. రాచర్ల గొల్లపల్లికి చెందిన ఇటుకల శ్రీనివాస్ కు చెందిన టీ కొట్టులోకి చొరబడి 500 రూపాయల థమ్సప్ బాటిల్ల పెట్టెను, నిండు గ్యాస్ బుడ్డిని, 1500 రూపాయల సిగరెట్లు, 5,000 రూపాయల నగదును దొంగలు అపహరించుకుపోయారని శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా గొల్లపల్లికి చెందిన శెట్టిపల్లి రాజారాం కిరాణం కొట్టు రేకులను బ్యాక్ సైడ్ నుంచి తొలగించి లోనికి చొరబడి 10,000 రూపాయల విలువ చేసే పప్పు ప్యాకెట్లు, మంచినూనె, అదేవిధంగా రాచర్ల గొల్లపల్లికి చెందిన కుమ్మరి సత్యంకు చెందిన కిరాణం దుకాణం సుమారు 40,000 రూపాయల వస్తువులను వారం రోజుల క్రితం దొంగలు అపహరించుకుపోయారు. గొల్లపల్లిలో తరచుగా జరుగుతున్న ఈ దొంగతనాలపై పోలీసులు గొల్లపల్లిలో అమర్చిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని, అదేవిధంగా రాత్రిపూట పెట్రోలింగ్ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఏదో చిన్న ఏమేమైనాయి? సిగరెట్లు, చిల్లర పైసలు, నూనె ప్యాకెట్లు, అన్ని చిల్లరలు మన కిరణ్ షాప్ సంబంధించిన రాబులు, సరుపులు, డబ్బులు ఏమైనా? డబ్బులు డబ్బులు 10,000 దాకా పోవచ్చు సార్. 10,000 నుంచి రేగిప్పుకొని వచ్చి పడరు సార్. ఏదో చిన్న ఉపాయ పని చేసుకుందాం అనుకుంటే ఇలా అమ్మ వేసిన తర్వాత ఎట్లా బతుకు ఏం కదా. ఇది పరిస్థితి సార్. దీని గురించి ఏమన్నా ప్రత్యేకించి ఏమన్నా చేయాలని మా కిడ్నాపి సిలిండర్ కూడా ఎత్తుకోరు, సిగరెట్ డబ్బులు ఎత్తుకోరు. మొత్తం అంగడి అంగడి వేసారు, థమ్సప్లు పెట్టి ఒకటి ఎత్తుకోరు. అంత అంగడి అంగడి వేసిపోయారు. కొద్దిగా వచ్చారు. ఎంత నష్టం వచ్చింది దాదా? అందానా వచ్చింది అంటే 15,000 దాకా అయింది. అన్ని కలుపుకొని కలుపుకొని సిలిండర్ కూడా 2,000 అంటే 15,000 అయితే లెక్క మన లెక్క అవుతాం అది.